Right, welcome back to the debate. So, Mantrulu Gurinchi Maatladutunnam, Manu Andhra Pradesh lo Mantrivarga Vyavaharala Gurinchi Maatladutunnam. Sagam Rojulu Avagane Ayana Sagam Mandini Maarustaranannaru, Munde Chepparu, Kani Sagam Mandini Maarchala. ఏం ఒత్తిళ్లు పనిచేసాయో ఎవరి ఒత్తిళ్లకు తలకు గాజు వచ్చిందో ఏంటో తెలియగానే ఒక 10 మందినేమో కంటిన్యూ చేసి మిగతా వాళ్ళని తప్పించారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా చూస్తున్నారు. ఎంతమందిని మార్చబోతున్నారు, ఎవరిని మార్చబోతున్నారు ఏంటి అనే దాని మీద రకరకాల పేర్లు ఏవో బయటకు వస్తున్నాయి. రీసెంట్గానే తీసుకున్న వేణుగోపాలకృష్ణను మార్చబోతున్నారని, మరి గవర్నర్ మార్చబోతున్నారని, ఇంకో మహిళా మంత్రిని మార్చబోతున్నారని, ఇట్లా రకరకాలుగా ఒక 4-5 పేర్లు గట్టిగా వినపడుతున్నాయి. ఏంటి ఈ వాళ్ళు చేసిన తప్పేంటి? తప్పని నేనే వాళ్ళ మీద సింపతి చూపించట్లా. వాళ్ళనే ఎందుకు సెలెక్ట్ చేశారు తప్పించడానికి? పనితీరు అంటే పనితీరుకు ప్రామాణికం ఏంటి? అసలు వాళ్ళు పనిచేసింది ఎక్కడ, ఏం పని చేశారు కనుక అనేది ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ వస్తాయి. సో దీని మీద ముందుగా ప్రసాద్ గారు, చాలా చర్చ జరుగుతోంది కదా, వాళ్ళని తీసేస్తారు వీళ్ళని తీసేస్తారు అని, ఎవరిని తీసే అవకాశం ఉంది, ఎంతమందిని తీసే అవకాశం ఉంది, మళ్ళీ ఎవరెవరిని తీసుకొచ్చి పెట్టే అవకాశం ఉంది? సాధారణంగా మంత్రివర్గం విస్తరణ అనేది ముఖ్యమంత్రి గారి ప్రెరగేటివ్ గా ఉంటుంది. అది జరిగినప్పుడు ఆ మంత్రులు పోటీ పడే మంత్రులు కొనసాగడం కోసం, లేదంటే కొత్తగా ఉన్న ఎమ్మెల్యేలు తెచ్చుకోవడానికి జరిగే ఈ రాజకీయ చిత్రంగంలో ముందు వెనక ఉంటూ ఉంటాయి. జనరల్ గా ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా 6 నెలల ముందు 7 నెలల ముందు మిమ్మల్ని పీకేస్తానని ఏ రాజకీయ విజ్ఞత ఉన్న పరిణత చెందిన రాజకీయ నాయకుడు చెప్పడు. కానీ ఈయన రాజకీయాల్లో తన ఏదో కొత్త వర్గం తీసుకున్నట్టుగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే నా మంత్రివర్గం 2 సంవత్సరాలే ఉంటానని చెప్పాడు. ఆ రోజే 2 సంవత్సరాల కోసం ఊడిపోయే ముక్కు కోసం మనకెందుకని ఉన్నవాళ్ళు అనుకున్నారు, రాని వాళ్ళు రాని సెకండ్ టైం వస్తున్నారు. సెకండ్ టైం తీసేపు కూడా దాదాపు 8-9 నెలల పాటు ఎక్సర్సైజ్ ప్రచారం, వాళ్ళని పీకేస్తున్నాం వీళ్ళని పీకేస్తున్నాం అని. అసలు జనరల్ గా రాజకీయాల్లో మైండ్ గేమ్ ఆడడం అనేది సిద్ధవసులు జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతిపక్షాల మీద ఆడాల్సిన మైండ్ గేమ్ ని సొంత ఎమ్మెల్యేల మీద సొంత మంత్రుల మీద ఆడుతుంటాడు. అది ఆయన రాజకీయ వికృతమైన క్రీడ. జనరల్ గా రాజకీయాల్లో ఉండే ఏ రాజకీయ వ్యక్తి కూడా అటువంటి గేమ్ ప్లాన్ లు సొంత మనుషుల మీద వేసుకోడు, కానీ ఈయన సొంత మనుషుల మీద చేస్తాడు. ముఖ్యంగా గత 11 తారీఖున జరిగిన కేబినెట్ ఎక్స్పాన్షన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే తీసేస్తారన్న వాళ్ళు ఉన్నారు, ఉంటారు అనుకున్న వాళ్ళు తీసేశారు. తీసేసిన వాళ్ళకి జస్టిఫికేషన్ లేదు. మేకతోటి సుచరితను తీసేసినప్పుడు కూడా ఒక రీజన్ చెప్పలేకపోయారు. రాత్రి వరకు పేరు లేదనుకున్న పిలిపే స్వరూపు హఠాత్తుగా మళ్ళీ పొద్దునయ్యేప్పటికీ ఆయన పేరు వచ్చింది. ఏం మాయమర్మాలు చేశారో, ఏమి ఎవరిని బతిమాలారో, ఎవరిని బెదిరించారో తెలియదు. కానీ కొంతమంది కొనసాగారు, కొంతమంది కొనసాగలేకపోయారు. నిజంగా చెప్పాలంటే మంత్రివర్గంలో ఈ మంత్రివర్గంలో ఎందుకు ఉన్నావు అనిపించుకునే వాళ్ళ సంఖ్య దాదాపు 80% ముందుంది. కేవలం మొదటి వరుసలో ఉండే 4-5 తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా మంత్రులుగా వాళ్ళకి వాళ్ళ శాఖల మీద అవగాహన వచ్చే పరిస్థితి కూడా లేదు. రవాణా శాఖ మంత్రిగా ఉన్న పిలిపే విశ్వరూప్ గారు సాంఘిక సంక్షేమంలో ఉన్నాడు. ఆ రోజున ఒక సంక్షేమం కూడా ఆయనకు తెలియలేదు. ఆయన మంత్రులు సెక్రటరీలు ఆయన ఏం వచ్చేవారు కాదు. ఎంత సీఎంఓ చేసుకుంటున్నారు సార్ అంటే ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా నేను ఆయన ఒక్కడే కాదులే, అందరి పరిస్థితి అలాగే ఉందిలే, ఒక ఇద్దరు ముగ్గురు మినహాయిస్తే అందరి పరిస్థితి అంతే. ఎందుకంటే ఆయన మంత్రి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన తెలియకుండా 3 సార్లు 3 ట్రాన్స్పోర్ట్ కమిషన్లు మారిపోయారు. ఆయనకి ఆశ్చర్యపోతున్నాడు అంటే ఏ శాఖకి ఏ మంత్రికి ఏ శాఖ సెక్రటరీ ఉంటాడో, ఎవరు ఉంటారో వాళ్ళకే తెలియని పరిస్థితి కనిపించాడు. చాలా విచిత్రం ఏంటంటే 4 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా కిందటి వారం ధర్మాన ప్రసాద్ గారు శ్రీకాకుళం నుంచి ముఖ్యమంత్రికి ఫోన్ చేసి మా జిల్లా ప్రాంత రైతులకు ధాన్యం కొనుగోలు చేయండి అని అడిగితే స్పందించారని చెప్పి ఒక వార్త వచ్చింది. అంటే నాకు తెలిసి 4 ఏళ్లలో జిల్లాలో ఉన్న మంత్రులు గాని మంత్రివర్గంలో ఉన్న మంత్రులు గాని మేము ముఖ్యమంత్రితో మాట్లాడి మా జిల్లా సమస్య పరిష్కరించేవాడు చెప్పిన ఏకైక మంత్రిగా చరిత్రలో ఉండిపోతాడని నేను అనుకుంటాను. ఈ కేబినెట్ లో ఆయన ఒకరికే ఆ అవకాశం దక్కినట్టుంది. అది ఒకటే ఆ జిల్లా ప్రజలు దక్కిందో లేకపోతే గొప్ప కోసం చెప్పుకున్నారు ఎవరికి తెలుసు.